వెల్కమ్ బ్యాక్. 200 కోట్ల వ్యాక్సిన్లను భారత్ లో తయారు చేసేలా ప్రణాళికలు రచిస్తున్నామన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి. హైదరాబాద్ దుర్గాబాయి దేశ్ముఖ్ ఆసుపత్రిలో కరోనా బాధితుల్ని ఆయన పరామర్శించారు. 15 రోజుల వ్యవధిలో దేశంలో ఆక్సిజన్ కొరత నిల్వరించామని చెప్పారు. గాంధీ టిమ్స్ సహా దేశవ్యాప్తంగా అనేక చోట్ల ఆక్సిజన్ ప్లాంట్స్ నెలకొల్పామని చెప్పారు. తెలంగాణకు 1400 వెంటిలేటర్లు 46 ఆసుపత్రులకు కేటాయించామని తెలిపారు. భారత్ బయోటెక్ వ్యాక్సిన్ల కోసం 1500 కోట్లు అడ్వాన్స్ ఇచ్చామన్నారు. దీపావళి రోజు దేశవ్యాప్తంగా 80 కోట్ల మందికి ఒక్కొక్కరికి 5 కిలోల బియ్యం అదనంగా ఇస్తామని చెప్పారు. తెలంగాణలో సేవాభారతి ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టామన్నారు కిషన్ రెడ్డి. ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి మానవ సమాజాన్ని పట్టిపీడిస్తా ఉంది. ఈ యొక్క కరోనా మహమ్మారిని ఎదుర్కోవడం కోసం, ప్రజలను రక్షించుకోవడం కోసం ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు, సామాజిక సంస్థలు అనేక రకాలుగా కృషి చేస్తా ఉన్నాయి. మన దేశంలో జనాభా ఎక్కువగా ఉంటుంది, మౌలిక వసతులు తక్కువగా ఉంటాయి, వైద్యానికి సంబంధించినటువంటి వ్యవస్థ కూడా చాలా తక్కువ. ప్రపంచంలో యూరప్ దేశాలతో గాని, అమెరికా, యూకే, జర్మనీ, జపాన్, ఆస్ట్రేలియా లాంటి పెద్ద దేశాలతో జనాభా లెక్కించినప్పుడు మన దేశం జనాభా కంటే కూడా అన్ని దేశాల జనాభా కలిపితే చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి మనలాంటి దేశంలో కరోనా మహమ్మారిని ఎదుర్కోవాలంటే ఒక ప్రభుత్వ వ్యవస్థనే సరిపోదు. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు, సామాజిక సంస్థలు, కార్పొరేట్ కంపెనీలు, వ్యక్తులు అందరూ కూడా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. మన దేశంలో కూడా అనేక సామాజిక సంస్థలు తమ తమ స్థాయిలలో ఈ యొక్క కరోనా మహమ్మారి నుంచి ప్రజలను రక్షించేటువంటి కార్యక్రమం, కష్టకాలంలో ప్రజలను ఆదుకునేటువంటి కార్యక్రమం కొనసాగిస్తా ఉన్నారు. ప్రజలకు ఆకలిలో ఉన్నటువంటి వారికి ఆదుకోవడం కోసం ఆహారంతో నుంచి మొదలు పెడితే ఐసీయూ బెడ్స్ వరకు కూడా అనేక సామాజిక సంస్థలు ముందుకొస్తా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా N95 పీపీ కిట్స్ కావచ్చు, వెంటిలేటర్స్ కావచ్చు, పిఎస్ఏ ఆక్సిజన్ ప్లాంట్స్ కావచ్చు, వ్యాక్సిన్ కావచ్చు, అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వ వ్యవస్థనంతా కూడా పూర్తిగా కేంద్రీకరించి ప్రజలను ఆదుకునేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ఆక్సిజన్ ఉత్పత్తిని 15 రోజుల్లో రికార్డు టైంలో ఆక్సిజన్ ప్రొడక్షన్ చేయడము, సుమారు 85 ట్రైన్ల ద్వారా ట్రాన్స్పోర్ట్ చేయడము, యుద్ధ విమానాల ద్వారా, యుద్ధ నౌకల ద్వారా కూడా దేశంలో కానీ ఇతర దేశాల నుంచి దిగుమతి చేయడంలో కానీ ట్రాన్స్పోర్ట్ చేయడంలో కానీ పూర్తిగా ఉపయోగించడం జరిగింది. ఆక్సిజన్ కూడా ఈరోజు పిఎస్ఏ ప్లాంట్స్ కూడా పెట్టడం జరిగింది. మన హైదరాబాద్ నగరంలో గాంధీ ఆసుపత్రిలో లేక టిమ్స్ ఆసుపత్రిలో కానీ, ఈఎస్ఐ ఆసుపత్రిలో కానీ, ఎయిమ్స్ ఆసుపత్రిలో కానీ ఈరోజు ఆక్సిజన్ ప్లాంట్లు పెట్టడం జరిగింది. 1400 వెంటిలేటర్స్ తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది. దేశవ్యాప్తంగా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 8 నెలల క్రితం వరకు కూడా మన దేశంలో ప్రభుత్వ ఆసుపత్రులలో దేశవ్యాప్తంగా 18,000 వెంటిలేటర్స్ మాత్రమే ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్నటువంటి ఉండేవి. లాస్ట్ 74 ఇయర్స్ అవి ఉపయోగించాము. కానీ లాస్ట్ 8 మంత్స్ గా ఈరోజు 51,000 అదనంగా మన దేశంలోనే ఉత్పత్తి చేసి దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ ఆసుపత్రులకు పంపించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రానికి కూడా 46 ఆసుపత్రులకు 1400 వెంటిలేటర్స్ పంపించడం జరిగింది. గాంధీ ఆసుపత్రిలోకే 290 వెంటిలేటర్స్ గాంధీ ఆసుపత్రికి ఇచ్చాం. అదేవిధంగా మన హైదరాబాద్ నగరానికి సుమారు 800 వెంటిలేటర్స్ హైదరాబాద్ నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రులకు పిఎం కేర్స్ ద్వారా వెంటిలేటర్స్ ఇవ్వడం జరిగింది. ఆక్సిజన్ ప్లాంట్లు కూడా గాంధీ ఆసుపత్రిలో ఈరోజు పనిచేస్తా ఉన్నాయి.